ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. ఎందుచేత ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. తనకి వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి ప్రధానమైతే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని ప్రేత అమావాస్య అన్నారు. కారణం, పితృదేవతలందరూ వస్తారు ప్రదోష వేళ. వచ్చి వాళ్ళు ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు అంటే, ఒరే ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడడానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటినెత్తి చూపించాలి. నాన్నగారండి, ఇవాల్టి తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను, నేను భగవదనుగ్రహాన్ని ఆంతరమునందు పొందుతాను, జీవుడి ఉన్నతి కొరకు, బాహ్యమునందు ఇంట్లో సమస్త సమృద్ధి కొరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను, నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజ మాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను, నాన్నగారు మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు, దీపావళి అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. వారిని గౌరవించవలసినటువంటి అవసరం ఒక బిడ్డడిగా నీకుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ దివిటీ చూపించావు అంటే అర్థం ఏమిటి? వేద ప్రమాణమును తెలుసుకొని వేదప్రోక్తమైన విషయాన్ని నేను చేస్తాను. దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి ఎందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథినాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది.